హ్యాపీ ఉగాది టు ఆల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడండి అన్నమాట. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో కూడా మీరు పూజ కంప్లీట్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అంతా చూసేయండి. ఇక ఇప్పుడు వచ్చేసి అత్తయ్య గారు ఉగాది పచ్చడి చేస్తున్నారు అండ్ నేను వచ్చేసి ఆ దేవుడి దగ్గర మొత్తం అంతా కొంచెం డెకరేటివ్గా చేస్తున్నా అన్నమాట. సో అత్తయ్య గారు అయితే ఇలా ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారు. ఏం లేదు, చింతపండు పులుపు కోసం అలాగే వగరు కోసం వచ్చేసి మనకి తెలిసిందే కదా ఉగాది పచ్చళ్ళలో ఏమేమి వేస్తారు ఏంటి అన్నది. సో బనానా వేశారు అండ్ మామిడికాయ, పులుపు కోసం వచ్చేసి చింతపండు అండ్ వేప పువ్వు కూడా అయితే వేశారనమాట. అండ్ టేస్ట్ కొంచెం కారం ఉప్పు కూడా వేశారు. సో ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే పువ్వు, వేప పువ్వు. సో ఇవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి వేరుశనగ పప్పు ఉంటుంది కదా, ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. వేసుకోకపోయినా పర్లేదు, బట్ అందరూ వేసుకుంటారు, అది అందరికీ తెలిసిందే. సో నేను వచ్చేసి పక్కనైతే డెకరేటివ్ చెప్పాను కదా ఇందాక, సో కొంచెం అయితే అలా పువ్వులు అది దేవుడిని అలంకరిస్తున్నా అన్నమాట. అది అయిపోయిన తర్వాత కొంచెం రెడీ అవుదాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం అలా అలంకరించేసి అయితే ఉంచేసి తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఈలోపు నేను పూజ ఇలా అలంకరిస్తున్న లోపు అత్తయ్య గారు వచ్చేసి కొంచెం పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అండ్ బంతి పువ్వులు ఇవి అయితే ఇప్పుడు చూపిస్తున్నా కదా, అవైతే గుమ్మానికి కట్టేవన్నమాట. అవి నైటే మేము ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం అన్నమాట. మళ్ళీ మార్నింగే మాకు కొంచెం లేట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా నైట్కి నైటే ప్రిపేర్ చేసేసుకున్నాం అన్నమాట. సో అండ్ నేను చూసాను అన్నమాట, అంటే నాకు నా ఫోన్లో వచ్చింది ఏంటంటే ఉగాది మార్నింగ్ 6:15 to 8:15 లోపు అయిపోవాలి అని చెప్పేసి వచ్చింది. సో ఫాస్ట్గా ముందే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకొని ఫాస్ట్గా అయితే చేసుకున్నామన్నమాట. సాధ్వి అవుట్ఫిట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సాధ్వి మంచిగా అయితే ఫోన్ చూసుకుంటుంది అన్నమాట. అది లెగిసిపోయింది, ఇంకా దానికి స్నానం అది చేయించేసాను. ఎక్కడున్నా సరే వర్క్ వర్క్ వర్క్, ఇంకా తన కోసం మాట్లాడకూడదు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం పూజలోకి అయితే వెళ్ళిపోదాము. పూజ అయితే ప్రశాంతంగా మంచిగా అయితే చేసుకున్నాను అన్నమాట. అండ్ ఉగాది ఇలా ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం సందడి సందడిగా అనిపించింది, ఎందుకంటే చెన్నైలో ఒక్కదాన్నే కదా ఏదో ఫీలింగ్ అన్నమాట, లోన్లీనెస్ ఉంటుంది. ఇక్కడికి వస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో మంచిగా ఉగాది సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అలా బయటకు వెళ్ళామన్నమాట, ఐక్యాకి వెళ్ళాము. ఐక్యా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వీడియో అనేది, అందుకే ఇప్పుడు ఇంకా పోస్ట్ చేయట్లేదు. ఎవరైనా చూడకపోతే పైన ఐ అకౌంట్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి ఐక్యా వీడియో. సో ఇప్పుడు వచ్చేసి స్వామికి పరమాన్నం చేసామన్నమాట అండ్ ఉగాది పచ్చడి మెయిన్. సో బనానాస్ అలా అయితే పెట్టేసి మంచిగా అయితే దండం పెట్టేసుకొని అండ్ అగరత్తులు కూడా వెలిగించేసిన తర్వాత, అగరత్తులాగే ఇంకోటి కూడా ఉంటుంది అన్నమాట, కొంచెం పెద్ద సైజ్ సాంబ్రాన్ కడ్డీలాగా. సో అది కూడా వెలిగించేసి మొత్తం అంతా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. అండ్ నేను ఇందాక చెప్పాను కదా 8:15 లోపు పూజ అయిపోవాలి అని చెప్పి, కొంచెం 1/2 hour లేట్ అయ్యింది, బట్ నో ప్రాబ్లం, అలా అయిపోయిందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం అందరికీ ఇయర్ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ మీ ఇంట్లో మీ పూజ ఎలా జరిగింది, అలాగే మీ సెలబ్రేషన్స్ అవి ఎలా జరిగాయి ఉగాదికి అన్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు టెంపుల్కి వెళ్ళారు, ఏ టెంపుల్స్కి వెళ్ళారు అలా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము కూడా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము బట్ కుదరలేదు, తప్పకుండా అయితే టెంపుల్కి అయితే వెళ్తాము తర్వాత. మేము అనుకున్నాం అన్నమాట ఇలా వెళ్దాము అని చెప్పి, ఈరోజు అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా అయితే వెళ్తాము, రేపో ఎల్లుండో అలా వెళ్తాము తప్పకుండా. మా ఇంటి దగ్గర అయితే అమ్మవారి గుడి ఉందన్నమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, అది ఒకసారి వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం దేవుడు అనేది మంచిగా నిండుగా ఉన్నారు కదా, అండ్ ధూపం వేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ మావయ్య గారు ఏరి కనిపించట్లేదు అని ఎవరైనా అనుకుంటున్నారా, మావయ్య గారు కూడా ఉన్నారండి, కాకపోతే వీడియోలోకి రాలేదు. మొత్తానికైతే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ గంట ఇప్పుడు చూపించిన సౌండ్ ఏదైతే ఉందో అది మంచి పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అన్నమాట. అది టెంపుల్లో అవనివ్వండి, మన ఇంట్లో అవనివ్వండి. టెంపుల్ అంటే టెంపులే గుడి, మన ఇల్లు అంటేనే ఆ మందిరమే గుడి కదా. సో మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత హారతి నేను తీసుకున్న తర్వాత ఇంకా లైన్గా అందరూ తీసుకుంటున్నారన్నమాట. తన మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు. అండ్ మంచిగా అయితే పూజ అది కంప్లీట్ అయిపోయింది, హాయిగా అనిపించింది. అండ్ మీ ఇంట్లో కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోకుండా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో చాలా బాగా జరిగింది, అండ్ ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టాటా.